సత్సంగ్ బస్ సత్స వాల్మీకి మహర్షి జయంతి. వాల్మీకి అంటే జనరల్గా మనందరికి తెలిసింది, రామాయణాన్ని రచించారు. సీతమ్మవారిని ఆయన ఆశ్రమంలో పెట్టుకొని ఇచ్చారు అనేది మనం అందరం అనుకుంటాం. పదాలు ఎక్కువగా మనం ప్రయత్నిస్తూ వింటుంటాం, వీటన్నిటికీ నిజంగా అర్థాలు కావాలి. ఇవంటే ఏంటి? దీనికి కులము, మతము, వర్ణము, వర్గం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ అనిపిస్తాయి. ఇలాంటి వాటికి అర్థం కావాలంటే మాత్రం ఆయన జీవిత చరిత్రను కరెక్ట్ గా చదవాలి. అలాగే మనకున్న అతి ముఖ్యమైన భారతదేశానికి మూల గ్రంథం ఏదన్నా ఉంటే ఆ రామాయణం కావాలి. రామాయణం అంటే చాలా మందికి రాముడు సీతని రావణాసురు తీసుకెళ్లిపోతే రావణాసురు వెళ్ళి సూతి తీసుకొచ్చారు, లేదా తండ్రి మాత కోసము అడవులు పాలైపోయారు, లేదా రామరాజ్యం లాగా పరిపాలన ఉండాలి, ఇలాంటివన్నీ చెప్తుంటాం. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు దేశ భవిష్యత్ నిలబడాలన్నా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా మన ముందర కళ్ళెదుట జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్ చూడొచ్చు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఒక రైతు కుటుంబంలో జీవనాన్ని కొనసాగించు, విద్య సభ్యసించి ఈరోజు దేశానికే రెండో ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి మన వెంకయ్య నాయుడు గారు కూడా ఒక రైతు బిడ్డ అనేది మర్చిపోకూడదు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గత కొన్ని నెలలుగా మనం చూస్తుంటాం ఎన్నో కార్యక్రమాలు చేసుకొని వచ్చి ఆ స్వచ్ఛ భారత్ మిషన్ లో కూడా మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సభాముఖంగా అపీల్ చేస్తున్నాను. ప్రాథమికంగా సమయాభావం, చాలా మంది పెద్దలు ఉన్నారు, మాట్లాడాలి. కాకపోతే ప్రతి పాయింట్ కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. చేస్తున్నటువంటి చేయాల్సినటువంటి పని విద్యార్థిగా ఉన్నప్పుడు చదువుకోవాలా, అప్పుడే మీరేమైతే మీకు నచ్చినటువంటి భగవంతుడిని మీరు ఆరాధిస్తూ ఉంటారో, లేదా మీకు నచ్చినటువంటి మీరు నాయకులు మీరు పూజిస్తూ ఉంటారో, వాళ్ళని వాళ్ళకి నిజమైనటువంటి గౌరవం ఎప్పుడంటే మీరు చేయాల్సినటువంటి పని శ్రద్ధతో చేస్తే వాళ్ళకి నిజమైనటువంటి గౌరవ ఇచ్చినట్టు. లేదంటే కేవలము భాషణాన్ని కానీ కేవలము చెప్పుకోవడానికి పరిమితి అయిపోయి చేయాల్సినటువంటి పని చేయకుండా మీతో ఏమి మాట్లాడినా అది ఉపయోగం లేదు. ఇప్పుడు వాల్మీకి చేసినటువంటి రాసినటువంటి మహాకావ్యం ఏమైతే ఉందో రామాయణము, ఈ రామాయణం అనేటటువంటిది 24,000 శ్లోకాలతో రచించినటువంటి ఒక మహాకావ్యము. ఈరోజు కూడా ఈ రెండు మహాకావ్యాలు, అది రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, రచయితలు వాళ్ళు ఒక ఆ రోజులు కూడా చూసుకుంటే వాల్మీకి ఈసే హంటర్ అంటే వేటగాడు. అదేవిధంగా వేదవ్యాస ఏమైతే రచయిత, మహాభారత రచయిత ఉన్నాడో ఆయన దానికి చాప, అంటే ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక పరిస్థితి వేరు. సో బహుశా అందరికీ అవకాశం ఉండిందేమో, బహుశా ఎవరైతే నిజంగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే ఆ రోజు సరైనటువంటి రికగ్నిషన్ ఉండిందేమో, లేదంటే ఒక రామాయణ లాంటి ఒక మహాకావ్యాన్ని, ఒక మహాభారత లాంటి మహాకావ్యాన్ని రచించడము, కూర్చుని రచించడం, ఒక మహర్షి స్టేటస్ తీసుకుని రచించడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. ఈ ఒక వాల్మీకి జయంతిని స్టేట్ ఫంక్షన్గా చేసుకోవడము చాలా ఆనందదాయకం. అదృష్టంగా ఏంటంటే ఈరోజు కూడా రామాయణం అనేది అందరూ చదువుతున్నారు, వాల్మీకిని అందరూ ఆరాధిస్తున్నారు. ఈ మంచి సంప్రదాయం ఏమైతే ఉందో అది మిగతా విషయాల్ని కూడా అది వెళ్ళాలన్నది ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా అధికారులు కూడా బీసీ కార్పొరేషన్ ఇన్ని లోన్స్లు ఇస్తా ఉన్నాం, బ్యాంకర్స్ వెంటపడి ఆ లోన్స్ని గ్రౌండ్ చేయించి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల యూనిట్ కాస్ట్ ఉన్నటువంటి ఏదైతే లోన్స్ ఉన్నాయో అవి గ్రౌండ్ చేస్తే ఒక జీవితం ఒక కుటుంబం సంపూర్ణంగా మీరు ఆదుకున్నట్టు ఉంటుంది అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను ఒకటే మాట, మీరు మీకు ఎన్ని ఇప్పుడు జిల్లానికి దాదాపుగా 19,000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ కార్పొరేషన్ అంతా కలిపి దాదాపుగా 19,000 శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. 19,000 టార్గెట్, 19,000 శాంక్షన్స్ ఇచ్చాము, 19,000 కూడా గ్రౌండ్ కావాలా, ఎక్కడ ఈవెన్ ఒకటి కూడా మిస్ అయినా ఆ ఒక కుటుంబానికి అన్యాయం చేసినట్టు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మహర్షి వాల్మీకి రోజు మీరు ఆయన స్మరించుకోవడమే కాకుండా ఏమైతే బీసీలకి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి వాల్మీకి కులం బీసీలో ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైతే ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ ఎకనామిక్ బెనిఫిట్ ఏదైతే అందాలో అది వాళ్ళకి మిస్ అవ్వకుండా అందించే ఒక బాధ్యత బీసీ కార్పొరేషన్ పైన ఉందని సందర్భంలో తెలియజేస్తూ చాలా సమస్యలు ఉన్నాయి. నేను అదే చాలా కులవారీగా వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలా, వాళ్ళు చేసినటువంటి కులవృత్తి ఏంటి, కులవృత్తికి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఆ వాటిని ఏ విధంగా వాళ్ళకి 5,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంటే 10,000 ఆదాయాలు వచ్చే విధంగా ఏ విధంగా ప్రణాళిక తయారు చేయాలా అనేది నేను చెప్పడం జరిగింది. దయచేసి మీరు కూడా మీ సమస్యలు ఉంటే ముందు వచ్చి మీరు మాకు చెప్పినట్లయితే మేము కూడా అది పరిష్కారం చేయడానికి ట్రై చేస్తున్న సందర్భంలో తెలియజేసుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీకు అందరికీ స్ఫూర్తిగా మారాలా, మీరు విద్యార్థులైతే వాల్మీకిని స్మరించుకొని మీకు ఒక కుటుంబం ఎక్స్ట్రా చదవాలా, మీరు అధికారులు అయితే వాల్మీకిని స్మరించుకొని మీరు ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలా, మీరు ప్రొఫెసర్ అయితే వాల్మీకిని స్మరించుకొని మీరు ఒక గంట మీరు పాఠం నేర్పించాలా, అప్పుడే మీరు ఈ అలాంటి ఫంక్షన్స్కి అర్థం ఉంటుంది తప్ప. వాల్మీకి మహర్షిని మన పెద్దవాళ్ళంతా కూడా ఒక బ్రహ్మ స్వరూపంగా కూడా ఆరాధిస్తారు. ఎందుకంటే అంత పెద్ద మహాకావ్యాన్ని ఆయన రచించారు అంటే ఒక రామాయణం అనేది మన ఒక కావ్యంగానే కాదు ఒక ప్రతి కుటుంబానికి కూడా అదొక ఆదర్శవంతి ఉన్న గొప్పతనాన్ని ఆయన అంత ఇదిగా వర్ణించారంటే తండ్రి కొడుకులకు ఉన్న ఒక గొప్పతనము, తల్లి కొడుకులకి, ఒక భార్యాభర్తలకి, అలాగే ఒక అన్న ఏదైనా పని చెప్తే ఆ తమ్ముడు ఆచరించే ఒక సందేశాన్ని, ఒక భక్తుడికి భగవంతుడికి ఉండే ఒక వాల్యూని, ఒక రాముడు ఒక ఆంజనేయ స్వామికి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఆదర్శవంతంగా ఒక ప్రతి కుటుంబం కాదు ప్రతి మనిషి కూడా తీసుకోవాల్సింది. అలాగే మనం ఎంతో గొప్పగా చెప్పగలరు ఇప్పుడు కలెక్టర్ గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి, అలాగే ఒక మోసం చేసిన ఒక స్త్రీని అఘోరపరిచిన ఒక వారికి జరిగే అవమానము వారికి విజయం అంటూ ఉండదు ఎప్పటికీ అపజయమే ఉంటుంది అనేది ఒక రావణుడిగా అట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి కాకుండా ఆ భగవంతుణ్ణి కూడా ఒక సాధారణ మానవుడుగా ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ప్రతి మనిషికి కూడా కష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. కష్టాలన్నింటినీ కూడా ఒక ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మనము సుఖ సంతోషాలని కూడా చాలా ఆనందంగా కూడా తీసుకుంటాము అనేది ఆ కావ్యం యొక్క గొప్ప ఉద్దేశము. చేసినందుకు గాను మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు.